నమస్తే నా పేరు డాక్టర్ స్నిగ్ధా కోమాకుల ఐమ్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అట్ ప్రతిమా హాస్పిటల్ కుకట్పల్లి సో మిస్టర్ ఎన్ ఒక థర్టీ సిక్స్ ఇయర్ ఓల్డ్ మేల్ నా పేరు నర్సింగ్లో మాది మైబిన డిస్ట్రిక్ నేను రైసిమెల్లా గుమాస్తా చేస్తా నేను ఒకసారి కింద పడి బ్రెయిన్ డ్యామేజ్ అయింది రక్తం గడ్డ కట్టిందంట చేతుల్లో తిమ్మిరలాగా వచ్చినాయి దాని ద్వారా పీడ్స్ లాగా వచ్చింది తను కంప్లైంట్స్ వచ్చేసి ఒక రెండు సంవత్సరాల కిందట రెండు వేల ఇరవైలో తనకి రెండు సార్లు ఫిట్స్ సంభవించింది బట్ తను ఆ టైంలో ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం జరగలేదు దాని తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో తను అప్పుడప్పుడు తలనొప్పులతో బాధపడడం జరిగింది దాని తర్వాత రెండు వేల ఇరవై జూన్లో తనకి మళ్ళీ కుడివైపు చేయి పెరాలసిస్ ఇంకొక ఫిట్ సంభవించడం వల్ల ఒక తను నియ బై డాక్టర్ని సంప్రదించి ఒక ఎంఆర్ఐ తీయించుకోవడం జరిగింది సో ఈ ఎంఆర్ఐలో తనకి ఎడం వైపు బ్రెయిన్లో ఒక చిన్న గడ్డలాగా ఉండడము గడ్డ చుట్టూ వాపు ఉండడము దానివల్ల ఈ పెరాలసిస్ లాంటిది సంభవించడం అనేది తెలియడం జరిగింది సో ఆ టైంలో తన ఫిట్స్ మందులు ఈ వాపు తగ్గడానికి మందులు స్టార్ట్ చేయడం వల్ల తను చాలా ఇంప్రూవ్ అయ్యాడు కాకపోతే ఇప్పుడు గత పది రోజులుగా తనకి మళ్ళీ కుడివైపు పక్షవాతం సంభవించడము మళ్ళీ తలనొప్పితో మాట ఇబ్బందితో మాట తడబడంతో మళ్ళీ హాస్పిటల్కి రావడం జరిగింది ఈసారి మా దగ్గరికి ఈ కంప్లైంట్స్తో ఫస్ట్ టైం వచ్చాడు పది రోజులు సిమ్టమ్స్తో సో మళ్ళీ ఎంఆర్ఐ చేయడం ద్వారా తెలిసింది ఏంటంటే ఈ గడ్డ ఇంకా క్లియర్గా తెలియడం జరిగింది కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇచ్చి చేయడం వల్ల అండ్ ఈ గడ్డ చుట్టూ వాపు అలానే అది బ్రెయిన్ మీద ఒత్తడం ప్రెషరు సైన్స్ అనేవి క్లియర్గా కనపడుతూ ఉన్నాయి ఎంఆర్ఐలో ఈసారి సో యాక్చువల్లీ ఈ కండిషన్కి బయాప్సీ ద్వారా మనకి ఎక్కువ డయాగ్నోసిస్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది కాకపోతే పేషెంట్ విల్లింగ్గా లేకపోవడం వల్ల మేము డైరెక్ట్గా ఏటీటీవీకి మందులు ట్రయల్ ఇవ్వడం జరిగింది సో ఈ టీవీ మందులు ట్రయల్ స్టార్ట్ చేసిన రెండు నెలల తర్వాత పేషెంట్ మళ్ళీ మనం చూసినప్పుడు తనకి ఈ రైట్ సైడ్ పెరాలసిస్ అలానే మాట తడబడ్డము ఇవి చాలా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అయ్యాయి పేషెంట్ హెడేక్స్ కానీ ఫిట్స్ కానీ మళ్ళీ సంభవించడం జరగలేదు సో అలానే మళ్ళీ ఇప్పుడు రెండు నెలల తర్వాత రిపీట్ ఎంఆర్ఐలో ఈవెన్ ఈ గడ్డ అనేది కూడా కంప్లీట్గా రిజాల్వ్ అయిపోయింది మొత్తం మొత్తానికే తగ్గిపోవడం జరిగింది ఆ వాపు అలానే బ్రెయిన్లో ఉన్న ప్రెషర్ కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ సిగ్నిఫికెంట్గా తగ్గిపోవడం జరిగింది ఈ టీబీ మందులు మొదలుపెట్టిన తర్వాత సో అలానే పేషెంట్కి లాగా టీబీ మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావడం జరగలేదు పేషెంట్ చాలా స్టేబుల్గా ఉన్నారు సో ఇదే ట్రీట్మెంట్ని మేము కంటిన్యూ చేయడం జరిగింది సో బ్రెయిన్ టీబీ అనేది మన ఇండియాలో చాలా కామన్ కండిషన్ చిన్న చిన్న సింటమ్స్తోనే పేషెంట్స్ వస్తుంటారు హెడేక్ దాంతోపాటు వాంతులు ఫిట్స్ చిన్న పిల్లల్లో కూడా ఇవి చాలా కామన్ సో ఇలాంటివి తలనొప్పి వాంతులు ఫిట్స్ అలానే చెయ్యి కొంచెం సేపు వీక్నెస్ వచ్చి మళ్ళీ వెంటనే తగ్గిపోవడం ఇలాంటి లక్షణాలు కనుక ఎప్పుడన్నా గమనిస్తే వెంటనే న్యూరాలజిస్ట్ని సంప్రదించాలి స్కాన్ తీయించుకోవడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే అన్ని గడ్డలు క్యాన్సరస్ గడ్డలే ఉండవు సో ఇలాగ మందులతో తగ్గిపోయేవి మనం మిస్ కాకూడదు అండ్ టీబీ మందులు వాడడం వల్ల మొత్తం వాళ్ళ లక్షణాలన్నీ పూర్తిగా నయమైపోతాయి థ్యాంక్స్ టు సిగ్నా మేడం థ్యాంక్స్ టు ప్రతిమ హాస్పిటల్